చంద్రబాబు వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సమర సంకం పూరించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు వేదికగా 2 రోజుల పాటు రైతు దీక్షకు సిద్ధమవుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించిన సర్కార్ తీరును ఎండగట్టడంతో పాటు కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు ఇవ్వడమే రైతు దీక్ష ప్రధాన లక్ష్యం అంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని విపక్షం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 2 రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 31 ఫిబ్రవరి 1న తణుకులో జరిగే రైతు దీక్ష పోస్టర్ను ఆ పార్టీ సీనియర్ నేతలు విడుదల చేశారు. బాబు మోసాలని బట్టబయలు చేయడమే వైఎస్ జగన్ దీక్ష లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజల్ని చంద్రబాబు సర్కార్ నిలువున మోసగించిందని వారు మండిపడ్డారు. మన 2 జిల్లాలు కూడా ఎడారిగా మారేటటువంటి ప్రమాదం ఒకటి ఉంది. ఈనాడు మన 2 జిల్లాల్లోనే కానీ సెప్టెంబర్ నెలకు వచ్చినట్టు చూసుకుంటే 72,000 కిసుకల నీరు మాత్రమే మనకి గోదావరిలో లభ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సెప్టెంబర్ 15వ తారీఖు వచ్చేటప్పటికే మనకి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మనకు రానటువంటి పరిస్థితుల్లో ఎడారిగా తొలకరి పంటే పండే ఎడారిగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపు చేసినా సరే ఆ కార్యక్రమాన్ని ఆప్యాయించి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధాన రాజకీయ పక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, బాధ్యులైనటువంటి మనం అందరి మీద ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా రైతాంగ సోదరుల మీద ఉంది. అధికారమే పరమావధిగా పెట్టుకుని వెన్నుపోట్లు పొడిచి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఆ హామీలను ఈరోజు నెరవేర్చకపోగా ప్రజలను 8 మాసాలుగా ఇంకా మభ్యపెడుతూనే మేము ఈ హామీలన్నిటినీ కూడా ఈ 5 సంవత్సరాల్లోనే కాదు 2025లో వరకు మేము హామీలను నెరవేరుస్తాం, 2030లో వరకు హామీలను నెరవేరుస్తాం అని అంటూ కాలయాపన చేస్తూ అధికారంలో కొనసాగాలన్నటువంటి ఉద్దేశం మాత్రమే కనపడుతుంది. ఈ మోసాన్ని ఈయన చేస్తున్నటువంటి ఈ వంచన, ఈ మోసాన్ని ఎత్తి చూపడమే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా రేపు జరగబోయేటటువంటి 31న మా అధ్యక్షులు జరపబోయేటటువంటి నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం. ప్రజలకు అండగా పోరాటాలు చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన అజెండా అని ఆ పార్టీ నేతలు అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి ప్రజలకు మేలు చేసేంత వరకు తమ పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా నేను ఈ విధంగా పోరాటం చేస్తా ఉన్నాను కాబట్టి, ప్రజలందరూ చూస్తా ఉన్నారు కాబట్టి నా బాధ్యత తీరిపోయిందిలే అని చెప్పి అనుకోకుండా, బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రజానాయకుడిగా ఆయన కన్నీళ్లు తొడవటానికి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి రైతులు, మహిళలు, పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క కన్నీళ్లు తొడవటానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరిపైన ఉందన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. తణుకులో వైఎస్ జగన్ దీక్ష చేయనున్న ప్రాంగణాన్ని వైఎస్ఆర్సీపీ త్రిసభ్య కమిటీ పరిశీలించింది. దీక్ష ఏర్పాట్లపై స్థానిక నేతలతో పార్టీ సీనియర్లు చర్చించారు. వినాయక్, సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.